రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో స్వయం సహాయక సంఘ మహిళలచే నూతనంగా ఏర్పాటైన చేయూత మహిళా మార్ట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని మహిళలకు అందేలా చేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి అవసరమైన రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎక్కడ మహిళల సభ్యులకు సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగినా ఇలాంటి పెద్ద పెద్ద ఏదైనా పెట్టాను, తప్పనిసరిగా నేను నా ఎక్స్పీరియన్స్ అయితే అది చాలా అభివృద్ధి జరిగి ఒకదానికి రెండు ఇంటిదారులు పనిచేసినట్టు కానీ చేసినట్టు ఇది కూడా సభ్యులందరికీ లాభాలు తెచ్చిపెట్టాలని, ఒకటి అట్లీస్ట్ నెక్స్ట్ సంవత్సరం ఇక ఐదు ఆరన్నే ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు మనం ఇంతకు ముందు బిగ్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఈ బిగ్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ లో భాగంగానే ఈ చేయూత కిరాణా మహిళా స్టోర్, ఈ స్టోర్ అంతా కూడా మీ మండల సమాఖ్యదే, ఇందులో భాగస్వాములు కూడా మీరే, ప్రతి సభ్యురాలు మీరే 300 ఇచ్చి ఈ స్టోర్ ని పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 25,000 సభ్యుల భాగస్వామ్యం ఇందులో ఉంది. దీంట్లో వచ్చినటువంటి ప్రతి ప్రాఫిట్ ప్రతి సభ్యురాలకు కూడా చేరుతుంది. దీన్ని ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. అభివృద్ధి కావాలి, పేదల కోసం పనిచేసే కార్యక్రమం మనందరూ కూడా చేయాలి. ఎందుకంటే పేదరికం పోవాలంటే విద్య చాలా అవసరం. అందుకే అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా మన జిల్లాలో చాలా వరకు పాడుపడిపోయింది. నా కలెక్టర్కి నా రిక్వెస్ట్ ఏమంటే అంగన్వాడీ కానీ మామూలుగా చిన్న చిన్న బిల్డింగ్కి సంబంధించింది ఖచ్చితంగా మీరు నెరవేర్చాలని, మీరు లిస్ట్ అవుట్ చేస్తే ఇక్కడ దీంట్లో ఎలాంటి రాజకీయాలు ఉండవు, పబ్లిక్ కోసం చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.